ఇంగ్లీష్ గడ్డ మీద యువ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆకట్టుకునే ప్రదర్శన చేస్తున్నాడు. తొలి T20లో 5 వికెట్లు పడగొట్టి అబ్బురపరిచిన కుల్దీప్ మొదటి వన్డేలో 6 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ను చావు దెబ్బతీశాడు. రెండవ వన్డేలోనూ 3 వికెట్లు పడగొట్టాడు కుల్దీప్. కుల్దీప్ బౌలింగ్ ఎదుర్కోవడంలో ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ తడబడుతున్నారు. దీంతో త్వరలో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్లోనూ ఈ చైనామ్యాన్ స్పిన్నర్కి అవకాశం కల్పించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కుల్దీప్ ఇప్పటి వరకు కేవలం 2 టెస్టుల్లో మాత్రమే ఆడాడు. జడేజా స్థానంలో చోటు దక్కించుకున్న కుల్దీప్ గత ఏడాది లంకపై 2 టెస్టులు ఆడాడు. అదనపు పేసర్లు అవసరం కావడంతో దక్షిణాఫ్రికా పర్యటనకు కుల్దీప్ను పక్కన పెట్టారు. జడేజా అశ్విన్లను ఆ సిరీస్కు ఎంపిక చేశారు. కానీ ఆ సిరీస్లో బరిలోకి దిగే అవకాశం జడ్డూకి రాలేదు. ఆఫ్ఘన్తో జరిగే ఏకైక టెస్టులో ఆడిన జడేజా 6 వికెట్లు తీశాడు. ప్రస్తుత ఫామ్ ప్రకారం ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు జడేజాను పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి స్థానంలో కుల్దీప్ను బరిలోకి దించడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఒకవేళ జడ్డు మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాడని భావిస్తే మాత్రం అశ్విన్పై వేటు పడే ప్రమాదం ఉంది. మరోపక్క కార్తిక్ స్థానంలో రైనాను తీసుకుంటున్న విషయంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగార్ వివరణ ఇచ్చాడు. మిడిల్ ఆర్డర్లో ఎడమచేతి బ్యాట్స్మెన్ను ఆడించాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందులో భాగంగానే దినేష్ను కాదని రైనాకు అవకాశం ఇస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్కు ముందు భారత్ 15కు పైగా వన్డేలు ఆడనుంది. ఈ వన్డేల ద్వారా పలువురి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం అని చెప్పాడు. ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు భవిష్యత్తులో అదే స్థానంలో తప్పనిసరిగా బ్యాటింగ్ చేస్తారని చెప్పలేనని, వారి స్థానాలలో మార్పులు చోటు చేసుకోవచ్చని, వరల్డ్ కప్ నాటికి టీమిండియా బెంచ్ను మరింత బలంగా తయారు చేసుకునేందుకే ఈ ప్రయత్నాలు అని బంగారు పేర్కొన్నాడు.